అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు అక్షయ తృతీయ అండి. ఈ అక్షయ తృతీయ ఒక 10-11 ఏళ్ల నుంచి బాగా ఫేమస్ అయ్యింది. ఈ అక్షయ తృతీయ నాడు ఏమేం దానం చేయాలి, ఏమేం కొనుక్కోవాలి, ఇవన్నీ కూడా చాలా వీడియోస్ మనకి ఆల్రెడీ వచ్చే ఉన్నాయండి. అక్షయ తృతీయ గురించి ఒక కథ ఉన్నదండి. అది పూర్వం మన పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటుంది. లావణ్యవతి కథ అని చెప్పి అక్షయ తృతీయ రోజున విశేషంగా చెప్పుకునేవాళ్ళు. ఆ కథనే నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్నానండి. ఆ కథను వింటే అక్షయ తృతీయ రోజున ఏం చెయ్యాలి అనేది మనకి వివరంగా అర్థమవుతుంది. నేను మీకు చెప్పే కథలన్నీ కూడా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నయ్యేనండి. ఇవన్నీ కూడా ఈ పాతతరం కథలన్నీ కూడా మనం కూడా నేర్చుకుని మన పిల్లలకి కూడా తెలియచేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. విశేషమైన రోజుల్లో ప్రత్యేకించి ఆ కథలను మీకు ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటానండి. నాకు తెలిసినవన్నీ కూడా నేను రాసుకుని ఉంచుకున్నాను. అంటే ఇన్ ఫ్యూచర్ నేను మర్చిపోవచ్చు. ఇప్పటి వరకు బాగానే కొన్ని గుర్తున్నాయి, కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి ఆ మర్చిపోకుండా ఉండటానికని చాలా మటుకు రాసుకుని ఉంచుకున్నానండి. చిన్నప్పటి నుంచి బాగా వినటం వల్ల కొన్ని కథలైతే మైండ్లోకి అలా ఫిక్స్ అయిపోయినాయండి. ఈరోజు మనం అక్షయ తృతీయ రోజున అక్షయ తృతీయకి సంబంధించిన లావణ్యవతి కథని మనం చెప్పుకుందాం. పూర్వం వారణాసిలో రామయ్య శెట్టి అనే వర్తకుడు ఒక వ్యాపారం చేసుకుంటూ ఉండేవారట. ఆయనకి 4 కొడుకులు. 4 కొడుకులు కూడాని తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి వ్యాపారంలో వారి అంగడి ఉండేది అనమాట. సరుకుల్ని విక్రయించే అంగడి ఉండేది. ఆ అంగడిలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి 4 కొడుకులు కూడా ఎంతో అభివృద్ధిని సాధించి ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒక్కొక్క కొడుకు యుక్త వయసు రాగానే రామయ్య శెట్టి మంచి సంబంధాలను చూసి ఒక్కొక్క కొడుక్కి పెళ్లి చేస్తూ వచ్చాడనమాట. 3 కొడుకులకి మంచి యోగ్యులైన అమ్మాయిలు, అందగత్తెలు, ధనవంతులైన అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేశారు. అందరూ సుఖంగా ఉన్నారు. ఈ 4వ కుమారుడు ఒకసారి పొరుగురు వెళ్లాల్సి వస్తుంది. అతను పొరుగురు వెళ్లి వచ్చేటప్పుడు దారిలో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి గేదెల్ని, ఆవుల్ని కాస్తూ ఉంటుంది అనమాట అండి. ఆవుల్ని అదిలిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి ఇతను ఎంతో ఇష్టపడతాడు. చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి అని చెప్పి అనుకుని ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చి తండ్రితో చెప్తాడు, నాకు మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా నాన్నగారు, నేను ఒక అమ్మాయిని చూశాను దారిలో వస్తూ. అమ్మాయి చాలా అందంగా ఉన్నది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోదలుచుకున్నాను అని అంటే తండ్రి కూడా సరే నేను వెళ్ళి కనుక్కుంటాను నాయనా అని చెప్పి ఆరా తీసి వాకపు చేస్తే ఆ అమ్మాయి పొరుగురులో ఉన్న దేవాలయంలో ఆ అమ్మాయి పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ అమ్మాయికి ఎవరు తల్లి తండ్రి ఎవరు లేరని, ఆ దేవాలయంలోనే పెరుగుతూ ఉన్నదని, దేవాలయానికి సంబంధించి అన్ని శుభ్రం చేయటం, అంతా దేవుడి పనులన్నీ చేయటం, పువ్వులు కొయ్యటం, మాలలు కట్టి భగవంతుడికి ఇవ్వటం, దేవాలయానికి సంబంధించిన గోవులను మేపుకు రావటం, ఇటువంటి పనులన్నీ ఆ అమ్మాయి చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు లావణ్యవతి అని చెప్పి వాకప్ చేస్తే ఆయనకి తెలుస్తుంది. పోన్లే మనకి చాలా డబ్బు ఉన్నది కదా, అందమైన అమ్మాయి, తమ్ముడు ఇష్టపడ్డాడు కాబట్టి పర్వాలేదు నాన్నగారు అని అంటే సరే ఆ లావణ్యవతిని తెచ్చి ఈయన 4వ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ లావణ్యవతి ఎంత అందంగా ఉంటుందో అంత చక్కని మనస్తత్వం కలిగి ఉంది. చాలా మంచి అమ్మాయి, భయభక్తులు కలిగిన అమ్మాయి, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో ఉండే అమ్మాయిగా ఆ అమ్మాయి చక్కని పేరు తెచ్చుకుంటుంది. అత్తమామల దగ్గర భయభక్తులతో చక్కగా ఉండి వారిని ఆదరాభిమానాలతో చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ అమ్మాయి ఆఖరిన వచ్చి మంచి పేరు వాళ్ళ దగ్గర సంపాదించేసింది అని చెప్పి పైన ఉన్న 3 తోటి కోడళ్ళకి కూడానే కొద్దిగా బాధగా ఉంటుందన్నమాట. ఈ అమ్మాయిని అంత ఇష్టపడుతూ ఉండరు. పైగా ఈ అమ్మాయి లేని కుటుంబం నుంచి వచ్చింది, ఎవరూ లేరు కదా, ధనవంతురాలు కాదు. పై 3 కోడళ్ళు కూడాని చాలా ధనవంతుల బిడ్డలన్నమాట. అందుకని ఈ అమ్మాయి అంటే ఒక విధమైన చిన్న చూపు వాళ్ళకి ఉంటుందన్నమాట. లావణ్యవతికి ఒక స్వభావం ఉంటుంది, ఎవరన్నా ఏదన్నా వచ్చి అడిగితే కాదనకుండా ఇచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆ ఇంట్లో పని చేసే వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎండనక వాననక వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈ లావణ్యవతి అనుకునేదంట, నేను ఇప్పుడైతే భవనంలో ఇలా సుఖంగా ఉన్నాను, కానీ నా వివాహం కాకముందు ఇలానే కష్టపడేదాన్ని కదా, మండు టెండలో పని చేస్తూ ఉండేదాన్ని, అబ్బా ఒక్క ఛత్రం ఉంటే బాగుండు, ఒక గొడుగు ఉంటే బాగుండు అనుకునేదాన్ని కదా. అలానే గుళ్ళో తను సేద తీరినప్పుడు బాగా ఒక్కబోస్తోంది, గాలి వేయట్లేదు, ఒక్క విసనకర్ర ఉంటే బాగుండు కదా అలా అనుకుంటూ ఉండేదట. ఇప్పుడు ఈ పని వాళ్ళని చూసి వాళ్ళు కూడా అలానే భావిస్తారు కదా అని చెప్పి తను ఏం చేసేది, ఇంటి పెరటి వెంపుకెళ్ళి తాటాకు ఇళ్ళు ఉంటాయి కదండి, ఒక తాటాకును లాగటం, ఆ తాటాకుతో గొడుగులాగా చేయటం, అలానే ఆ తాటాకుల్ని విసనకర్రలుగా చేయటం, ఇలా ఇంటికి ఉన్న ఆ తాటాకులన్నీ తీసి వాటిని రకరకాలుగా మలిచి ఈ పని వాళ్ళకి ఇస్తూ ఉండేదట. ఇదేంటి ఇంటి పైకప్పునున్న తాటాకులన్నీ అస్తమానం పోతున్నాయి అని చెప్పి ఇంట్లో వాళ్ళు గమనించి ఈ అమ్మాయి తీస్తోంది అని తెలిసి ఈ అమ్మాయిని గట్టిగా దెబ్బలాడి కేకలేసి నువ్వు ఇటువంటి పనులేమీ చేయకూడదు అని చెప్పి మందలిస్తూ ఉండేవారు. అలానే వీళ్ళ ఇంట్లో బోలెడంత గోసంపద ఉండేది. ఆ గోసంపదకి పాలు తీయటం అంతా కూడా పనివాళ్ళు చేస్తుంటే ఎవ్వరూ చూడకుండా ఆ దూడలని, అంటే గోవుకున్న దూడల్ని తాళ్ళు విప్పేసి ఆ ఆవులకి వదిలేసేదట. అంటే పాలను తాగేయటానికని ఈ దూడల్ని వదిలేసేది. ఇది కూడా గమనించిన ఇంట్లో వాళ్ళు, నీకు ఇదేం లక్షణం వచ్చింది, మనం పాలేలా తాగుతాం, నువ్వు దూడకన్నీ పాలు పట్టించేసేస్తుంటేనని చెప్పి ఆ అమ్మాయిని తిట్టి ఇంట్లోకి లాక్కొచ్చేవాళ్ళు. మండు టెండలో ఆ పని వాళ్ళందరూ పనులు చేస్తుంటే ఎవ్వరూ చూడకుండా ఈ అమ్మాయి వంటింట్లోకి వెళ్ళి ఆ పెరుగునంతా కూడా చిలికి చల్ల చేసి చల్లని మజ్జిగ చేసి తీసుకొచ్చి వాళ్ళందరికీ పోస్తూ ఉండేదట. ఆ పని వాళ్ళందరికీ, వాళ్ళ వ్యాపారం ఏంటండి అంగడి కదా, ఆ అంగడికి అందరూ వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. సొమ్ములు ఉన్న వాళ్ళు వచ్చి అంగట్లో కొనుక్కుంటున్నారు, సొమ్ములు లేని వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళు ఎలా తింటారు, ఇవన్నీ కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర ధనం ఉండదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేది. నా దగ్గరే గనక సొమ్ములుంటే వీళ్ళందరికీ కూడా కొంచెమన్నా ఇచ్చేదాన్ని కదా అనుకుంటూ ఉండేదట లావణ్యవతి. ఎవరన్నా మా దగ్గర అంత ధనం లేదు, కొద్దిగా సరుకుల్ని ఇవ్వండి అని అడిగితే అది వ్యాపారం కాబట్టి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ అమ్మాయి మాత్రం పెరటి గుమ్మం వెంపు నుంచి వాళ్ళని పిలిచి ఇంట్లో ఉన్న వస్తువుల్ని అన్నిటిని ఇచ్చేస్తూ ఉండేదట. అంటే బియ్యం ఇవ్వనే అన్నారనుకోండి, ఆ బియ్యాన్ని పెరటి వెంపు నుంచి ఈ అమ్మాయి ఇచ్చేస్తూ ఉండేదట. లేదు సరుకులు లేవు, ఎండు మిరపకాయలు, చింతపండు, కందిపప్పు ఇటువంటివి లేవు అని అన్నా సరే ఇంట్లోవి తీసుకెళ్లి ఆ అమ్మాయి ఇచ్చేస్తూ ఉండేదట. చానాళ్ళు వాళ్ళకి ఆ విషయం ఏమీ తెలియలేదు. ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉండేవాళ్ళట. ఆ పని వాళ్ళకి కూడా ఏదన్నా అవసరమైతే ఈ అమ్మాయి ఇచ్చేస్తూ ఉండటంతో ఎవ్వరూ చెప్పేవాళ్ళు కాదనమాట ఇంట్లో. కానీ కొద్దిగా కొన్నాళ్ళకైనా తెలిసిపోతుంది కదా ఇంట్లో, తోటి కోడళ్ళు అందున ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనేది ఎక్కువగా ఆరా తీస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇలా దానం చేసేస్తోందని గమనించిన తోటి కోడళ్ళు అత్తగారికి ఆవిడకి చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు, మనమేంటి ఇలాంటి పనులన్నీ చేయటం అని చెప్పి వాళ్ళు ఈ అమ్మాయిని దెబ్బలాడి ఈ అమ్మాయి మాట వింటలేదని అత్తగారితో చెప్పి తిట్టించేవారు. అత్తగారు ఆ అమ్మాయిని కేకలేసి ఇటువంటి నువ్వు చేయకూడదు అని, వంటింట్లోకి నువ్వు అసలు రావద్దు అని చెప్పి వంటింట్లోకి ఆ అమ్మాయిని రానివ్వకుండా చేస్తారు. ఇది చూసిన తోటి కోడళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఒంటి మీద నగలు అన్నీ కూడా ఇంకా ఈ అమ్మాయి ఇలా దానం చేసేస్తుందని అత్తగారికి బాగా వాళ్ళు చెప్తారనమాట. అత్తగారికి కోపం వచ్చి నువ్వు నగలన్నీ తీసి అక్కడ పెట్టు, నీ ఒంటి మీద ఇవన్నీను, నువ్వు నీ ఒంటి మీద ఉన్న నగల్ని కూడా నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే నువ్వు ఇక ఈ నగల్ని కూడా ఉంచుకోవన్నమాట అని చెప్పి మొత్తం నగలన్నీ తీయించేసేసి ఏదో మామూలు పాత చీర అమ్మాయికి కట్టి అలాగా చూస్తూ ఉంటారు. ఇంట్లో పనిచేసే వాళ్ళలో ఒక జంటకి ఒక చిన్న పాప ఉంటుందన్నమాట. ఆ పాప ఒకరోజు వీళ్ళింటికి వచ్చి, నా తల్లి తండ్రి ఇద్దరూ కూడా అనారోగ్యం పాలయ్యారు, ఏదన్నా కొద్దిగా ధనం ఇవ్వండి, వాళ్ళకి వైద్యం చేయిస్తాను, తిండికి గింజలు కూడా లేవు ఇవ్వండి అంటే ఈ తోటి కోడళ్ళు మీకిస్తే అందరూ కూడా అట్లానే తయారవుతారు అని ఆ పిల్లని అక్కడే పక్కనే ఉన్న చీపురు కట్టతోటి కొట్టి ఆ పిల్లని తరిమేస్తారు. ఆ పిల్ల ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ లావణ్యవతి పరుగున వెళ్లి పెరటి వెంపుకెళ్లి ఆ పిల్లని పిలిచి తన ముక్కుకున్న ముక్కెర నిప్పి ముక్కు పొడక నిప్పి ఆ అమ్మాయికి ఇచ్చి, నువ్వు ఆ వైద్యుడికి ఇచ్చి మందులు అవి తీసుకుని వైద్యం చేయించు అని చెప్పి ఇచ్చేస్తుందన్నమాట. అది చూసిన ఈ తోటి కోడళ్ళు అదే చీపురి కట్టతో ఈ అమ్మాయిని కూడా కొడతారు. నువ్వు ఇంట్లో వికాయ్ ఇలా చేస్తున్నావా అని చెప్పి బాగా చీపురి కట్టతోటి అత్తగారు తోటి కోడళ్ళు ఆ చీపురి కట్టతోటి కొడతారు అమ్మాయిని. కొట్టినప్పుడు పాపం అమ్మాయి ఏడుస్తూ గదిలోకి వచ్చి అలాగా తిండి తిప్పలు ఏమీ లేకుండా అలా పడుకుని ఉంటుందండి. భర్త పొరుగురు వెళ్ళాడు, భర్తకి చెప్పుకోవటానికి కూడా లేదు, అలా ఏడ్చుకుంటూ ఆ అమ్మాయి పడుకుని ఉంటుంది. ఇక అలా నిద్రలోకి వెళ్ళిపోతుంది. తెల్లవారుతుంది. నిద్ర లేచిన లావణ్యవతి ఒక్కసారి మొత్తం చుట్టూ చూసుకుని ఆశ్చర్యపోతుంది. మొత్తం తను ఉన్న చోటంతా కూడా బంగారమయంగా అయిపోతుందండి. ఎన్నో నగలు, వజ్రాలు, వైడూర్యాలు, రాసులు పోసి ఉంటాయి చుట్టూను. తన ఒంటి మీద చూసుకుంటుంది, దెబ్బలన్నీ మాయమైపోతాయి. నగలు మంచి పట్టుబట్టలతోటి నగలతోటి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయికి ఏమీ అర్థం అవ్వదు. ఇదేంటి, ఎవరేశారు నాకు ఇవన్నీ, ఎవరేశారు అని ఓ అనుకుంటూ ఉంటుంది. కానీ బయటకు వెళ్ళాలి అంటే భయపడుతూ ఉంటుంది. ఇవన్నీ చూసి ఇంట్లో దెబ్బలాడతారేమో, నీకెక్కడి నుంచి వచ్చినాయి, నీకు ఎలా వచ్చినాయి ఇవన్నీ అని మళ్ళీ కొడతారేమో అని చెప్పి బయటకు వెళ్లకుండా అదే గదిలో ఉండిపోతుందండి. ఒక రోజు అయిపోతుంది. ఆకలేస్తుంది కదా ఆ అమ్మాయికి. పక్కన చూస్తే రకరకాల ఫలహారాలు ఉంటాయి, పళ్ళుంటాయి, వాటిల్ని తింటుంది. మరుసటి రోజు పొరుగురు వెళ్ళిన భర్త వస్తాడు. గది తలుపు తీయంగానే ఆశ్చర్యపోతాడు. ఏమిటిది ఇలా ఉంది, ఇది మనదేనా ఇల్లు, ఈ ధాన్యపు రాసులేంటి, ఈ ధనరాశులేంటి, వజ్రాలేంటి, వైడూర్యాలేంటి, ఆహార పదార్థాలు ఏంటి ఏంటి అంటే, నాకు తెలీదు ఏమేనో, నేను ఇలా ఇలా జరిగింది, పడుకున్నాను, లేచేసరికి ఇట్లాగయింది అని అంటే అతనిక ఇంట్లోకి వచ్చి అందరికీ చెప్తాడనమాట. చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు. వచ్చి చూసి అసలు కళ్ళు తిరిగి పడిపోయినంత పని అవుతుందనమాట. ఈ నగలేంటి, ఈ వజ్రాలేంటి, వైడూర్యాలేంటినని తోటి కోడళ్ళు, అత్తగారు అందరూ ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇదేదో మాయలా ఉన్నది, ఇది మనం మన గురువు గారిని కనుక్కుందామనని ఆ ఊరి పొలిమేరల్లో ఉన్న వారి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఏం జరిగింది అని. గురువు గారు దివ్య దృష్టితో అంతా చూసి తెలుసుకుని, ఈ అమ్మాయి తనకి ఉన్నదానితో సంతృప్తి పడటమే కాకుండా ఎదుటి వాళ్ళకి అవన్నీ ఉంటే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉండేది. తను దానం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ దానం చెయ్యాలనే భావం మనసులో ఉన్నది చూడండి, అది చాలా గొప్ప విషయం. అలానే తనకి ఉన్న దాంట్లో తన ఒంటి మీద ఉన్న ఆఖరి నగను కూడా తీసి ఆ అమ్మాయి దానం చేసింది. ఆ అమ్మాయి స్వర్ణాన్ని దానం చేసిన రోజు అక్షయ తృతీయ. ఆ అక్షయ తృతీయ రోజున ఏదైతే దానం చేసిందో అది ఇప్పటి ముప్పటిగా ఆ అమ్మాయికి సంక్రమించింది. ఈ విధంగా ఆ అమ్మాయికి ధనరాశులు, సంపన్నురాలు అయ్యింది అని చెప్పి గురువుగారు వీళ్ళందరికీ చెప్పేసరికి తోటి కోడళ్ళు అత్తగారితో సహా అమ్మాయి పాదాల మీద పడి, అమ్మ క్షమించమ్మా, నువ్వు ఇంత గొప్పదానివని అనుకోలేదు అని చెప్పి ఎంతో సంతోషించి ఆ లావణ్యవతిని ఎంతో ప్రేమగా చూస్తారు. అలానే లావణ్యవతి కూడా తనకు వచ్చిన ఈ ధనరాశుల్ని, ధాన్యాలను అన్నిటిని కూడా ఇక తనకి కావలసినంత ఎవరు అడిగితే వాళ్ళకి లేదనకుండా దానం చేస్తూ చివరికి మోక్షాన్ని పొందిందట. అంటే లావణ్యవతి తనకి తెలిసి చేసినా తెలియక చేసినా అక్షయ తృతీయ నాడు తను చేసిన దాన ఫలంతో అక్షయంగా తను ఏదైతే దానం చేసిందో అవన్నీ కూడా ఇప్పటి ముప్పటిగా ఆమెకు సంప్రాప్తించినవి. ఇందులో నీతి ఏంటంటే, మనకి మన దగ్గర ఉన్నది దానం చెయ్యటమే కాదండి, దానం చెయ్యాలి అనే భావం కలిగి ఉండటం కూడా చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. దానివల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అనేది ఈ కథ సారాంశం అండి. ఈ కథను నేను చిన్నప్పుడే విన్నానండి. అయితే ఇది నాకు మైండ్లో అలా ఉన్నట్లుంది, నాకైతే తెలీదు. కానీ నేను చేసిన దానం ఒక పెద్ద తుఫాన్ని రేపిందండి. అది నేను మరొక వీడియోలో చెప్తాను, ఎందుకంటే ప్రత్యేకించి అక్షయ తృతీయకి సంబంధించిన కథను చెప్పడానికి ఈ వీడియో చేశాను కాబట్టి అందులో దీన్ని కలపట్లేదు. దానం చేసే వస్తువుల్లో చల్లని మజ్జిగ, పెరుగన్నం, గొడుగు, చెప్పులు, విసనకర్ర ఇటువంటివన్నీ కూడా దానం ఇవ్వాలని చెబుతారండి. ఇప్పుడేమో అంత కాలం మారిపోయి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కుంటే మంచిది, బంగారం అక్షయంగా వస్తుంది అని ఒక ప్రాపగాండా జరుగుతుంది. పెద్ద పెద్ద షాపులన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి. అలానే చాలా షాపుల్లో తరుగు మజూరీ లేదని, వెండి వస్తువుల మీద తరుగు మజూరీ లేదని, బంగారం వస్తువుల మీద తరుగు మజూరీ లేదని ఇటువంటివి కూడా వింటూ ఉన్నాం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవాలి అని ఈ మధ్య కాలంలో బాగా ప్రాపగాండా అయ్యిందండి. అదేమీ కాదండి, బంగారం కొనుక్కోవటం కాదు, బంగారాన్ని దానం చెయ్యాలి అని చెబుతారు. అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే దానికి ఒక అర్థం, పరమార్థం ఉండేదండి. ఈ కథలో దానం చెయ్యాలి అనే భావాన్ని ఆ అమ్మాయి అస్తమానం మనసులో అనుకుంటూ ఉండేది. అబ్బా, నాకే ఉంటే బోళ్ళంతా ఇచ్చేదాన్ని అలాగా అనుకుంటూ ఉండేది అని మనకి కథ రూపంలో చెప్పారు కదా. అంటే భావం మంచిగా ఉండటం కూడా ప్రధానం అని మన పెద్దలు మనకి ఇలా కథల రూపంలో చెప్పేవాళ్ళండి. అంటే 1కి 10 సార్లు అలా అనుకోవటం ద్వారా మన మనసుకి దానం చెయ్యాలి అనే అభిప్రాయం మనకి బలంగా ముద్రపడిపోతుంది అనమాట. అందుకని ఇటువంటి కథలన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి కథల్ని వాటిల్ని మనం కూడా పిల్లలకి చెప్పామనుకోండి, వాళ్ళకు కూడా మనసులో ఓహో ఇలాంటి పని చేయటం వల్ల ఇటువంటి మంచి ఫలితం ఉంటుంది, ఇది మంచి పని అన్నమాట, ఇలా దానం చేయటమే కాదు చెయ్యాలి అని భావించటం కూడా మంచి పనే అన్నమాట అని పిల్లలకి అర్థమవుతుందండి. మనకి తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని, మంచి విషయాన్ని పిల్లలకి తెలియచేయటం మాత్రం మనం అశ్రద్ధ చేయకూడదండి. ఇప్పుడు చాలా టైం, ఖాళీ టైం ఉంటుంది, పిల్లలందరికీ కూడా మంచి విషయాలను తెలియచేయడం, ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్ని, విశేషమైన రోజుల గురించి కూడా పిల్లలకి తెలియచేయటం ఎంతో అవసరం అండి. అమ్మమ్మ చెప్పిన ఈ అక్షయ తృతీయ లావణ్యవతి కథని మీ అందరికీ చెప్పటం ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.